అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నిన్న మన చంద్రం సారు చంద్రు గారి గురించి చాలా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయటం చాలా బాధాకరం. ఒక విషయం మనం గమనించాలి, ఏదైతే రిటైర్డ్ జస్టిస్ చంద్రు గారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తీర్పుల పరిస్థితి ఎలా ఉంది, కోర్టుల పరిస్థితి ఎలా ఉంది, ప్రభుత్వం కోర్టులతో ఎలాగా పోరాటం చేస్తుంది అన్నటువంటి విషయాల మీద చంద్రు గారు మాట్లాడారు. నిజంగా అవి ప్రజల్లో గొప్ప ప్రతిస్పందన సృష్టించాయి. మనకందరికీ తెలిసింది, వాస్తవాల్ని కళ్ళకు కట్టే విధంగా, వాస్తవిక పరిస్థితులకు అర్థం పట్టే విధంగా చంద్రు గారు మాట్లాడారని మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఎందుచేతంటే మానవ హక్కులు అన్నటువంటివి అన్ని స్థాయిల్లో కూడా ఉంటాయి. ప్రభుత్వానికి ఉన్నటువంటి హక్కులు డెమోక్రటిక్ వేలో ప్రజాస్వామిక విధానంలో పెద్ద ఎత్తున ప్రజలు ఇచ్చినటువంటి మద్దతుతో గెలిచినటువంటి ప్రభుత్వాలు వాటి పనులు వాటి విధులు నిర్వహించుకోలేకుండా తీర్పుల పేరిట రకరకాల ఇబ్బందులు గురవుతున్నాయి అన్నటువంటి విధంగా చంద్రు గారు మాట్లాడారు. త్రీ క్యాపిటల్స్కి సంబంధించి మరి ఉత్తరాంధ్రలో కూడా ఒక పెద్ద ఎత్తున ఉద్యమం జరగాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ఈరోజు మేము మొదటిసారిగా పలాసలో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఈరోజే అరేంజ్ చేసుకున్నాం. అన్ని రకాల మేధావి వర్గాలకి ఆహ్వానించాం. ఈరోజు దానిపైన చర్చించి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఒక జేఏసీ ఫామ్ చేసుకొని జేఏసీ ఆధ్వర్యంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో జిల్లా స్థాయిలో కూడా కార్యక్రమాలు చేసి ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాల్ని ప్రభుత్వానికి కూడా గట్టిగా తెలిసేటైతే చేయబోతాం. మన శ్రీకాకుళం జిల్లా వార్తలు మన వే2 న్యూస్ లో డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్.